సైట్ అరుణ్ జైట్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు 2015-16 అయితే సామాన్యులకు నిరాశ కార్పొరేట్ కు అనుకూలంగా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు ఉన్నాయనే ఫస్ట్ ఇంప్రెషన్ గా కనిపిస్తుంది ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు పూర్తి బడ్జెట్ ప్రసంగ పాఠం యొక్క సారాంశం మనకు అందించడానికి సురేష్ ఓవర్ టు యు యా ఋషి చూసుకుంటే ఈ రోజు తొలి బడ్జెట్ లో పూర్తి స్థాయిలో అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి వరాల జల్లును చూసుకుంటే ముఖ్యంగా ఆర్థిక సహాయం విషయంపైన ప్రత్యేకంగా బీహార్ బెంగాల్ తో పాటు ఏపీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు అయితే స్పెషల్ స్టేటస్ విషయంపైన డిమాండ్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఊరట కలిగించే దిశగా ఏపీకి ఆర్థిక సహాయం ప్రత్యేకంగా అందించేందుకు కేంద్రం పూర్తి స్థాయి విషయాన్ని స్పష్టం చేసింది అరుణ్ జైట్లీ లోక్సభ వేదికగా విషయాన్ని స్పష్టం చేశారు అలాగే కాకుండా దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటే రీఆర్గనైజేషన్ కు సంబంధించిన యాక్ట్ ను తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తామనే విషయాన్ని కట్టుబడి ఉన్నామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో పాటు ఐఏఎం ను జమ్మూ కాశ్మీర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని స్పష్టం చేసినటువంటి సందర్భం కనబడుతుంది అలాగే ఆప్టికల్ ఫైబర్ లో ఏపీ టాప్ పొజిషన్ లో ఉందనే విషయాన్ని కూడా అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు ఇదే కాకుండా హైదరాబాద్ లో కుతుబ్ షాహీ టోంబ్ కు సంబంధించి హెరిటేజ్ స్కీమ్ కింద రక్షణ నిధులను ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే బడ్జెట్ ప్రసంగంలో పెట్టడం జరిగింది మొత్తంగా ఈ రోజు ఉన్నటువంటి అరుణ్ జైట్లీ బడ్జెట్ చూసుకుంటే పూర్తి స్థాయిలో షేర్ మార్కెట్ల నుండి నిఫ్టీని కానీ సెన్సెక్స్ కానీ పరుగులు పెట్టించే దిశగా కనబడింది ముఖ్యంగా చూసుకుంటే ఇండివిజువల్ కు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ విషయంలో పూర్తి స్థాయిలో ఇండివిజువల్ గా అవకాశాలు కల్పించకపోయినప్పటికీ 2.5 లక్షకే స్లాబ్ ఉంచినప్పటికీ కార్పొరేట్ సెక్టార్ కు సంబంధించి చూసుకుంటే 30% నుంచి 25% కు రెడ్యూస్ చేశారు మార్కెట్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రసంగం కొనసాగున్నంతసేపు షేర్ మార్కెట్ పూర్తి స్థాయిలో పైకి వెళ్ళినప్పటికీ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత డౌన్ ఫాల్ మొదలైనటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి చూసుకుంటే మొత్తంగా నాన్ ప్లాన్ బడ్జెట్ లో మొత్తంగా చూసుకుంటే 13,12,200 కోట్లు నాన్ ప్లాన్ బడ్జెట్ ఉండగా 4,65,277 కోట్లు ప్లాన్ బడ్జెట్ ను తయారు చేశారు మొత్తంగా 17,77,477 కోట్లు బడ్జెట్ తో భవిష్యత్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంది 3.8 ద్రవ్యలోటు ఉండగా 2.8 రెవెన్యూ లోటు అంచనాగా పూర్తి స్థాయిలో ఈ రోజు అరుణ్ జైట్లీ ప్రసంగంలో కనబడింది 8% నుంచి 8.5% వరకు పూర్తి స్థాయిలో గ్రోత్ రేట్ దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు బ్లాక్ మనీకి సంబంధించి న్యూ లా బిల్లును ఇంట్రడ్యూస్ చేసేందుకు లోక్సభలో ఇదే సెషన్ లో ముందుకెళ్లే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసుకుంది దీంతోపాటు బ్లాక్ మనీని పూర్తి స్థాయిలో అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులలో ట్రాన్సాక్షన్ చేసే దిశగా వైట్ మనీని పూర్తి స్థాయిలో ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేసింది ఇదే కాకుండా చూసుకుంటే వాటాల ప్రకారం డిఫెన్స్ కు అత్యధికంగా 2,46,727 కోట్లు కేటాయించారు విద్యారంగానికి 68,960 కోట్లు కేటాయించడం జరిగింది మహిళా శిశు సంక్షేమంకి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా దృష్టి సారించారు 10,153 కోట్లు మహిళా శిశు సంక్షేమ రంగానికి కేటాయించగా శిశు సంరక్షణ కోసం ప్రత్యేకంగా 300 కోట్లు చైల్డ్ డెవలప్మెంట్ కోసం 1,500 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ సంక్షేమం కోసం కూడా 30,000 కోట్లు కేటాయించారు 80,000 స్కూళ్లను డెవలప్ చేసే దిశగా కేంద్రం ముందుకెళ్లేందుకు ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు అలాగే గ్రామీణంలో ఉన్నటువంటి పేదలను పూర్తి స్థాయిలో పావర్టీ రిడక్షన్ విషయంపైన కూడా కాన్సన్ట్రేట్ రాబోయేటువంటి భవిష్యత్తులో చేస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం రూపీ బలపడుతున్న విషయాన్ని కూడా అరుణ్ జైట్లీ తన ప్రసంగంలో ఉంచడం జరిగింది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ ను ఇంక్రీజ్ చేయాలన్నటువంటి విషయాన్ని బడ్జెట్ లో ప్రసంగంలో అరుణ్ జైట్లీ ఉంచారు 2020 నాటికి దాదాపుగా 20,000 గ్రామాల్లో ఎలక్ట్రిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్ణయాన్ని కూడా ఆయన ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఖచ్చితంగా ఒక కుటుంబానికి ఒక గదినైనా ఏర్పాటు చేయాలన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు అలాగే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి విద్యుత్తు మరుగుదొడ్డిని అందుబాటులో ఉంచే దిశగా తాగునీరుని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంచుతున్న విషయాన్ని కూడా బడ్జెట్ లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతిని టార్గెట్ చేసుకుంటూ స్పష్టం చేయడం జరిగింది అయితే ఒక పాదరక్షలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ను తీయడం కారణంగా స్వల్పంగా అవి ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి మార్కెట్ లో మాత్రం ప్రస్తుతం పూర్తి బడ్జెట్ అయిన తర్వాత డౌన్ ఫాల్ మొదలైంది డిజిటల్ ఇండియాలో ఏపీ తొలి రాష్ట్రంగా ఉన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు అలాగే మ్యానుఫాక్చరింగ్ హబ్బుకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా నిర్భయకు సంబంధించిన ఫండ్ విషయంపై గతేడాది పూర్తిగా గందరగోళమైనటువంటి పరిస్థితి విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంది 100 కోట్లు కేటాయించిన విషయంపై విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం ప్రస్తుతం నిర్భయ ఫండ్ కింద 1,000 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి మనకుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే
కమిటెడ్ ఇదే కాకుండా ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ విషయంపైన పూర్తిసాలు ముద్ర బ్యాంక్ అంటూ ఒకటి ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అలాగే రైతులకు సంబంధించిన వర్షన్లో తీసుకొస్తే నేషనల్ అగ్రి మార్కెట్ కు సంబంధించినటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు.